రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు నది నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. అక్రమ ఇసుక రవాణాను అరికట్టవలసిన అధికారులు మామూలు మతలో జోగుతూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఇసుకాసురులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు స్థానిక అవసరాల కోసం మాత్రమే ఇసుకను తరలించాలన్న ప్రభుత్వ నిబంధనను తుంగలో తొక్కి తెల్లవారుజాము నుంచి అక్రమార్కులు ఇసుకను తరలించుకుపోతున్నారు. మానేరు వద్ద వీఆర్ఏ ఉన్నప్పటికీ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇసుకాసురులకు అండగా నిలబడి ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.